హాయ్ ఫ్రెండ్స్, అంత నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్లో విధిలో చేరినప్పటి నుంచి ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా కొంతమంది గ్రామ వాలంటీర్లు తమకు చేతన సాధ్యమే అయితే చేయడం జరిగింది. రీసెంట్గా ఆ గ్రామంలో ఏం జరిగింది, అసలు ఎందుకలా చేయాల్సి వచ్చిందో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వాలంటీర్లకు వచ్చిన ఇటువంటి అప్డేట్ అయినా మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి ఇదే కోరుకుంటాను. ఫ్రెండ్స్, చూసినట్లయితే మనము కష్టకాలంలో తోడుగా నిలిచిన పంచాయతీ కార్యదర్శి గ్రామ వాలంటీర్లు, పెనమలూరు అగ్ని ప్రమాద బాధితులకు పెనమలూరు గ్రామ కార్యదర్శి బాసటిగా నిలిచిన సరోజిని సూచనతో సాయంత్రం మేము సైతం అంటూ బాసటిగా నిలిచిన గ్రామ వాలంటీర్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి జగన్ గారు నిర్మించిన విప్లవాత్మక వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ, కష్టకాలంలో కూడా మేమున్నాం అనే భరోసా నింపుతున్నారు. 2 రోజుల క్రితం పెనమలూరు ఆశ్రమం కట్టపైన 1వ వార్డులో జరిగినటువంటి గ్యాస్ లీక్ అగ్ని ప్రమాద సర్వం కోల్పోయిన శ్రీ కట్ట కోటేశ్వరరావు కుటుంబాలకు తమ వంతు సాయంగా పెనమలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి సరోజనైతే 2000 రూపాయలు అయితే ప్రకటన జరిగింది. అలాగే అక్కడ ఉన్న వార్డు వాలంటీర్లు అలాగే గ్రామ వాలంటీర్లు అయితే 3100 రూపాయలు అయితే సాయాన్ని అందించి తమకు మంచి మానవత్వాన్ని ఉందని చాటి చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనం సాయం ఎంత చేసామంది కాదు, మన సాయం చేసే చేతులు ముందుకొచ్చా లేదా అనేది పరిగణలోకి తీసుకోండి. సో 3000 4000 కాదు, 1 రూపాయి ఇచ్చిన అది సాయం కింద భావించాలి. అక్కడ ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే అక్కడ ఉన్నటువంటి సచివాలయం వ్యవస్థ కూడా చాలా సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా ఈ మధ్య ఇలా చేయడం చాలా మంచిది. సో అక్కడ ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లు మన ఛానల్ ప్రతి ఒక్కరికి వ్యూవర్స్ అయితే కృతజ్ఞత తెలపండి. సో ఇటువంటి సహాయాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేసి మన వాలంటీర్కి అయితే షేర్ చేయగలరు. అలాగే ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.